ఫ్రెండ్స్ పోస్టల్ డిపార్ట్మెంట్ రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అప్లై చేసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏపీ పోస్టల్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఎలా ఉంటుంది, అఫీషియల్ వెబ్సైట్ మనకి నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది నోటిఫికేషన్ సంబంధించి. ఆ వీడియోలో ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ వన్ వచ్చి మనకి రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే మనకి డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికెంట్ నేమ్, ఈ అప్లికెంట్ నేమ్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే అప్లికెంట్ నేమ్, అలాగే యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఎలా అయితే ఉందో ఆ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అలాగే ఈ డీటెయిల్స్ అనేవి మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ అనేది రిజిస్ట్రేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అనేవి ఇలా కనిపిస్తుంటాయి. మన రిజిస్ట్రేషన్ నెంబర్, మనం ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో ఆ డీటెయిల్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ కూడా మన డీటెయిల్స్ రావడం జరుగుతుంది. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ సెకండ్ స్టెప్లో ఫీజు పేమెంట్ అని ఉంటుంది. ఫ్రెండ్స్ ఫీజు పేమెంట్ క్లిక్ చేయగానే మనకి ఫీజు పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఇలా ఓపెన్ అవుతాయి. మనకి ఇక్కడ ఆల్రెడీ జనరేట్ అయిన రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టి ఇక్కడ మనకి పేమెంట్ అనేది కొట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే అన్రిజర్వ్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే మనకి 100 రూపీస్ ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఉమెన్స్ క్యాండిడేట్కి కానీ ఎటువంటి ఫీజు అనేది ఉండదు. ఫ్రెండ్స్ వన్స్ పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్టుగా మనకి ఇక్కడ పేమెంట్ ఐడి అండ్ మొత్తం అన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఎవరైతే అన్రిజర్వ్ అండ్ ఈడబ్ల్యూసీ అండ్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వాళ్ళు వన్స్ ఒకసారి పేమెంట్ చేయగానే మనకి పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని మనకి పేమెంట్ అవ్వడం జరుగుతుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే ఏ సర్కిల్ నుంచి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సర్కిల్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. అండ్ ఏ సర్కిల్ అయితే ఆ సర్కిల్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇఫ్ యూ హ్యావ్ నాట్ అప్లోడ్ ద ఈజ్ క్లిక్ ద అప్లోడ్ అని చెప్పి ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈడబ్ల్యూసీ అనేది క్యాస్ట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మన మొబైల్ నెంబర్కి వన్స్ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనం ప్రొసీడ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేను డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి మీకు ఎలా అప్లై చేయాలనేది పూర్తి వివరాలు అనేది చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫిల్ చేసే ప్రాసెస్లో మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర సెలెక్ట్ బోర్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ బోర్డులో మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకి ఇక్కడ చూసుకుంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో ఎవరైతే ఏ ఇయర్లో కంప్లీట్ చేసి ఉంటారో ఎస్ఎస్ఏ అనేది మనకి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏ బోర్డు సంబంధించి వాళ్ళైతే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేసి ఏ బోర్డు అయితే మీరు ఆ బోర్డు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం క్లిక్ చేయగానే మార్క్స్ ఇక్కడ మనకి సెలెక్ట్ రిజల్ట్ టైప్ మార్క్స్ అయితే మార్క్స్, గ్రేడ్ అయితే గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే ఫిల్ చేస్తామో దాని ప్రకారమే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే ఫస్ట్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ ఏదైతే అది ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే అది ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ థర్డ్ లాంగ్వేజ్ అనేది డిఫాల్ట్గా వస్తుంది, ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే అది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఆర్ తెలుగు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ హిందీ ఆర్ తెలుగు అండ్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్స్ అనేవి ఎంత అయితే వస్తుందో అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఇచ్చిన తర్వాత సేవ్ కంటిన్యూ అని క్లిక్ చేయగల నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్ళే ముందు ఇవన్నీ ఫిల్ చేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వన్స్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్లో మనకి అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్లో అక్కడ స్టార్ మార్క్తో మ్యాండేటరీ అనేవి ఉన్నవి కన్ఫామ్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లోడ్ ఫోటో అని ఉంటుంది, అప్లోడ్ ఫోటో చేయాలి, అలాగే అప్లోడ్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది మనం జేపీజీ ఫార్మేట్లో చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ ఫోటో వచ్చి చూసుకుంటే మనకి 50 KBPS అనేది ఉండాలి, సిగ్నేచర్ వచ్చి చూసుకుంటే 20 KBPS అనేది ఉండాలి ఫ్రెండ్స్. అలాగే 10th క్లాస్ మార్క్స్ మేము వచ్చి మనకి 200 KBPS అనేది ఉండాల్సి ఉంటుంది. ఈ 3 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి కంటిన్యూ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వన్స్ మన డాక్యుమెంట్స్ అనేవి అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత, మన అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ అలాగే 10th క్లాస్ మేము అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్లో అన్నీ టిక్ మార్క్ చేసి కంటిన్యూ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ వల్ల సెలెక్ట్ డివిజన్ ఏ డివిజన్లో ఎన్నెన్ని పోస్ట్స్ ఉన్నాయో మనం చూసుకొని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే సెలెక్ట్ డివిజన్లో నేను విశాఖపట్నం అనేది క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం వచ్చి తర్వాత పోస్ట్స్ ఎక్కడెక్కడ అయితే మీకు ఉన్నాయో నోటిఫికేషన్లో ఉన్నట్టుగా మనం చూసుకొని అప్లై చేయాలి. నెక్స్ట్ ఆప్షన్స్లో కూడా మీరు ఏదైతే జిల్లాకి ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఆప్షన్స్ అనేవి మనం ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి కానీ అలాగే మిగతా అదర్ క్యాండిడేట్స్కి అయితే అన్రిజర్వ్ అండ్ ఈడబ్ల్యూసీ అండ్ ఓబీసీ క్యాండ్ మేల్ క్యాండిడేట్స్కి అయితే మనకి టోటల్గా మనకి 4 ఆప్షన్స్ ఆర్ 5 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మ్యాక్సిమం అలౌడ్ ఆప్షన్స్ అనేవి 20 అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనం చూసుకుంటే ఫీజు పేమెంట్ లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇక్కడ మనకి 20 ఆప్షన్స్ అనేవి పెట్టుకోవడానికి అయితే అవుతుంది. ఇక్కడైతే ఫీజు పేమెంట్ అయితే ఎవరైతే చేశారో వాళ్ళకి ఓన్లీ 5 ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవడానికి అవుతుంది. మిగతా రిమైనింగ్ ఆప్షన్స్ అనేవి మనం ఫిల్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మన 100 రూపీస్ ఫీజు అనేది మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మన ఈ ఆప్షన్స్ అనేవి అంతా ఫిల్ చేసిన తర్వాత సేవ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం సేవ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వన్స్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి డీటెయిల్స్తో అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. వన్స్ మన డీటెయిల్స్ అనేవి అన్నీ కంప్లీట్ అయిపోయినట్టు ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇండియన్ పోస్ట్ నుంచి జాబ్స్ ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.